एपीजेएसी अमरावती मणिदेश उद्यम कार्याचरण प्रकटिंचिंदी ई संदर्भंगा एपीजेएसी नेतलु सीएस को उद्यम कार्याचरण लेखनु अंदजेशारु इदि प्रभुत्वानिकि व्यतिरेकंगा तम उनिकि कोसं चेस्तुन्न उद्यमं कादनि ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమమని ఏపీజేఎస్సీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని బొప్పరాజు అన్నారు. ఈఎంఐలు చెల్లించలేదని, బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక లోన్ యాప్స్లో లోన్ తీసుకుని ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మిగిలిన సంఘాలను ఉద్యమంలోకి రావాలని కోరామని బొప్పరాజు తెలిపారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొప్పరాజు హెచ్చరించారు. డిఏపై ప్రభుత్వం లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. జీతం పెరిగితే సంతోషించే స్థితి నుంచి జీతాలు పడితే చాలు అన్న స్థితికి తెచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. ఉద్యోగులను ఎందుకు చులకనగా చూస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు ఉద్యోగ సంఘాల ఉనికి కోసమో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగానో చేసే ఉద్యమం కాదు ఇది. ఇది కేవలం న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క డిమాండ్లు ప్రధానంగా మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటివి. జీత బత్యాల్లో సంబంధించినటువంటి అంశాలే అధికంగా ఉన్నాయి. అసలు జీతాలు 1వ తారీఖుకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా లేదా? బ్యాంకులలో చివరికి ఈఎంఐలు కట్టలేదు సకాలంలోని, మా మీద ఫైన్లు వేసేటువంటి పరిస్థితి, వడ్డీలకు వడ్డీలు వేసుకునేటువంటి పరిస్థితి, దీనికి కారణం ప్రభుత్వం కాదా? సకాలంలో 2-3 మాసాలు కొన్న ఇంతవరకు కూడా ఈ నెలకి 3 నెలలుగా ఇవ్వనటువంటి ఉద్యోగులు కూడా ఇంకా జీతాలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జీతం సకాలం లేక ఇంట్లో ఖర్చులు, వైద్య ఖర్చులు భరించలేక లోన్ యాప్ల ద్వారా డబ్బులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఎందుకు కల్పిస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత లేదు.